మంగళ గారి వారసుడు వంగవిడి రాధాకృష్ణ గారికి తాటిపత్తి గ్రామ ప్రజలందరి తరఫున స్వాగతం సుస్వాగతం. వంగవిడి మోనరంగా గారిని ఒక కులంతో చూస్తారు, కాయన ఆయన ఒక కులానికి చెందిన వ్యక్తి కాదు. బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతి. కొందరు బతుకుండగానే కొందరు రాక్షసుల్లో బ్రతుకుతారు, కొందరు చనిపోయిన తర్వాత కూడా దేవునిలా వెలుగుతారు. అంతం చేస్తే కొనుమరుగైపోతారు అనుకున్నారు, కానీ ఇప్పటికీ కోట్లాది మంది గుండెల్లో చిరస్థాయిగా నిలిచి ప్రత్యర్థి వర్గాల వెన్నులో ఒరికి పుట్టించిన వంగవిడి మోహనరంగా గారు అబద్ధం దర్జాగా బతుకుతుంది, కానీ ఏదో రోజు చస్తుంది. కానీ నిజం రోజు చస్తూ ఏదో రోజు భవిష్యత్తుకు చరిత్రగా మారి నిత్యం బ్రతుకుతుంది. ఆయన మన నుండి భౌతికంగా దూరమైనా కానీ ఆయన మంచితనం, ఆయన సేవాతత్వం, ఆయన లేవని లోటు తీర్చడానికి ఎంతో మందికి సహాయం అందిస్తూ తండ్రికి తట్టుగా తండ్రిగా ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఈరోజు మన తాటిపత్తి గ్రామానికి విచ్చేసిన వంగవీటి రాధాకృష్ణ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. రాధాకృష్ణ గారు మాట్లాడవలసిన కోరు ప్రార్థిస్తాను. వేదిక మీద చేసిన పెద్దలు, శాసనమండలి సభ్యులు, తోట త్రిమూర్తులు గారు, వేదిక మీద ఇతరులు పెద్దలు, అతి ముఖ్యంగా మా అందరికీ మీ ముందు ఒక అర్హత కల్పించిన మా నాయకులు కీర్తి చేసిన వంగవీటి రంగా గారి అభిమానులందరూ కూడా హృదయపూర్వకంగా ఇవాళ ఒక వ్యక్తి పేరు చెప్తే స్వచ్ఛందంగా ముందుకొచ్చి అభిమానంతో మేము కార్యక్రమం చేస్తాం, భౌతికంగా మన మధ్యలో లేకపోయినా సరే మన గుండెల్లో రూపం ప్రతి గ్రామంలో ఉండాలని చెప్పని రంగా గారి అభిమానులందరూ ఇవాళ విగ్రహం ఏర్పాటు చేశారు. వాళ్ళ అభిమానులందరూ అందరూ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఒక మనిషి మరణిస్తే ఇవాళ రేపు మర్చిపోయే రోజులు ఇది. ఒక రాజకీయ నాయకుడు పదవి నుంచి దూరంగా వెళ్తే మర్చిపోయే రోజులు ఇది. కానీ కేవలం 3-3.5 సంవత్సరాలు శాసనసభ్యుల కింద ఉండి 3 దశాబ్దాలు దాటినా సరే ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఒక స్థానం సంపాదించుకున్న నాయకుడు ఎవరని చెప్పంటే అది కీర్తిశేషులు వంగవీటి మోహన్ రంగారెడ్డి. పదవులు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, కానీ ప్రజల కోసం ప్రజల తరఫున పోరాడితే ప్రజాభిమానం ఎలాగుంటుందో అని చెప్పని చాటి చెప్పారు ఆనాటి నుంచి ఈనాటి దాకా కూడా రంగా గారి అభిమానులు అది. ఇప్పటిదాకా ఎన్నో కార్యక్రమాలకు వెళ్ళాం, చిన్న చిన్న గ్రామాల్లోకి వెళ్ళాం, పెద్ద గ్రామాల్లోకి. ఎక్కడికి వెళ్ళినా సరే పెద్దవాళ్ళ దగ్గర నుంచి కుర్రవాళ్ళ దాకా కూడా ప్రతి ఒక్కళ్ళు ఎంతో ఆప్యాయతతో అభిమానంతోటి స్వచ్ఛందంగా వస్తున్నారు. ఇక్కడ ఆహ్వానం పలికిన కుర్రవాళ్ళలో ఎవరు కనీసం పుట్టడం కూడా పుట్టలేదు రంగా గారి భౌతికంగా మన నుంచి దూరమైన నాటికి. కానీ వెనకాల నుంచున్న ఆ పెద్దవాళ్ళు రంగా గారి పోరాటం ఏంటో చాటి చెప్పారు కాబట్టి ఇవాళ ఈ యువతరం అందరూ కలిసికట్టుగా కథం తొక్కుతూ ఉన్నారు. ఆనాటి ఆ తరానికి ఈనాటి యువతరానికి కూడా భవిష్యత్తులో మీలాగే ఐకమత్యంగా ఉండాలని చెప్పని కోరుకుంటా ఉన్నాను. ఒక విగ్రహం ఏర్పాటు చేసామని చెప్పంటే ఒక అభిమానం చాటి చెప్పేస్తే మన బాధ్యత అయిపోయిందని చెప్పని కాదు, బాధ్యత ఇంక ఎక్కువ తీసుకుంటున్నట్టు మనం అనేది. అభిమానంతో విగ్రహం పెట్టామని చెప్పంటే ఆయన ఆశయ సాధన ఏంటి, ఆయన మనకిచ్చిన ఐకమత్యం ఏంటి, చైతన్యం ఏంటి అని చెప్పని కూడా మనందరూ గుర్తు చేసుకోవాలి. విగ్రహం మీద వెళ్ళే ప్రతిసారి, రోడ్డు మీద వెళ్ళే ప్రతిసారి కూడా మనం ఆయన ఎవరి కోసం పోరాడాలి, దేనికోసం పోరాడాలని చెప్పని ప్రతి ఒక్కరు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ కూడా ఈనాటికి కూడా పేద పడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఎవరని చెప్పంటే అతి కీర్తిశేషులు వంగవీటి మోహన్ రంగారిని చెప్పారు. ఇన్ని సంవత్సరాలైనా సరే
మీరిచ్చే బలాన్ని ఈ బలాన్ని కేవలం ఒక అరుపులు కేకలతోటే కాదు భవిష్యత్తులో కూడా ఐకమత్యంగా ఉండాలి, ఒకరికి ఒకరు తోడుగా ఉండాలని చెప్పని కూడా మిమ్మల్ని అందరికీ కోరుకుంటా ఉన్నాం. ఈ వేదిక మీద ఉన్న వాళ్ళందరం కూడా మీకు ఎల్లప్పుడూ మేము అందరం అండగా ఉంటాం. రాబోయే రోజుల్లో కూడా ఆయన మనకిచ్చిన ఒక చైతన్యం ఏదైతే ఉందో భవిష్యత్తులో కూడా మీలో రావాలని చెప్పని కూడా అందరినీ కోరుకుంటా ఉన్నాం. ఇవాళ ఎంతో అభిమానంతో చాలా చక్కగా వచ్చింది విగ్రహం, విగ్రహదాత విగ్రహ కమిటీ అందరికీ, అలాగే ఇక్కడ విచ్చేసిన రంగగారి అభిమానులందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, రంగగారి పెద్ద అన్నయ్య అంటే పెద్దరాధ గారు ఆనాడు పిలిపించారు, ఎప్పుడో 50 సంవత్సరాల నాడు ఇచ్చిన పిలుపు అది. ఆ పిలుపు ఈనాటికి కూడా వర్తిస్తుందని చెప్పంటే మనందరం ఆలోచించాలి. ఆ పిలుపు చేయి చేయి కలుపు చేయి జారది గెలుపు అని చెప్పి ఇచ్చారు పిలుపు ఇది. భవిష్యత్తులో కూడా ఇదే పిలుపుతోటి మీలో ఒక ఐకమత్యం ఉండాలని చెప్పని కోరుకుంటూ మరొకసారి మా అందరికీ ఒక అర్హత కల్పించిన రంగగారి అభిమానులందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ అరుపులు కేకలు భవిష్యత్తులో కూడా ఐకమత్యంగా చూపించినది అది. రంగగారి అభిమానులందరూ కూడా మరొకసారి హృదయపూర్వకంగా నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. జోహార్ బియ్యం రంగా.